హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మరి ఇతరులను కనుక పాడు చేయాలంటే ఆలోచన కనుక మనకు వచ్చినట్లయితే, మరి ఆ భగవంతుడే ఎవరైతే పాడు చేయాలంటే ఆలోచన చేస్తారో వారిని ఖచ్చితంగా పాడి నిషేధిస్తాడట. కట్టుబాట్లు ఆయన కట్టడి చేస్తాడు భగవంతుడే. మరి అటువంటి విషయం గురించి యోగి శ్రీ వేమన గారు ఆయన పద్యాల ద్వారా చక్కగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా వరుని చెరచదమని ఎల్లమన్ దెంతురు అనే పద్యం చూద్దాం. వరుని చెరచదమని ఎల్లమందెంతురు, వరుని చెరచదమని ఎల్లమందెంతురు, తమకు చేటెరుగని ధరణి నరులు, తమకు చేటెరుగని ధరణి నరులు, తమ్ము జరచువాడు దేవుడు లేడుకో, తమ్ము జరచువాడు దేవుడు లేడుకో, విశ్వదాభిరామ వినురవేమ. ఇతరులని పాడు చేయాలని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తుంటారు, కానీ తమకు కలిగేటువంటి ఆపదలను కొంతమంది గ్రహించలేరు. ఇక్కడ ఇతరులకి ఆపద చేయాలని చెప్పేసి అనుకునే వర్గం కొంతమంది. కొంతమంది పాపం మాకు కలిగే ఆపదలని, అంటే వారికి కలిగే ఎటువంటి ఆపదలు వస్తాయో వాటిని కూడా గ్రహించలేరు కొంతమంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒకరిని పాడు చేయాలని చూస్తే మాత్రం భగవంతుడు వారిని కట్టడి చేస్తాడు, అంటే వాడినే పాడు చేస్తాడట. భగవంతుడే పాడు చేస్తాడు వారిని. అంటే ఎవరైతే ఇతరులను పాడు చేయాలనే ఆలోచన కలిగి ఉంటారో, ఆ ఆలోచన ప్రకారం వారు పథకాలను అమలు చేస్తారో, అటువంటి వారిని ఆ భగవంతుడే ఖచ్చితంగా వారినే పాడు చేస్తారట. చూడండి, మరి ఎంత చక్కటి విషయం తెలియజేశారు. మరి ఈ యొక్క విషయం కనుక మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తారని చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.